భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మల్కాజ్గిరిలోని పలు ప్రాంతాలలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ నాయకులు ఇంటికి తిరుగుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈరోజు దేశంలోనే అతిపెద్ద సభ్యత్వంతో బీజేపీ ముందు ఉందని, వికసిత్ భారత్లో భాగంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా బీజేపీ సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి 6 సంవత్సరాలకు ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు 2వ తారీఖు నాడు తీసుకున్నటువంటి సభ్యత్వము దేశవ్యాప్తంగా 50 కోట్లతోని ఈరోజు దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా గతంలో ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో అతిపెద్ద పార్టీ మా రికార్డుని మేమే బద్దలు కొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో 12 లక్షల మెంబర్షిప్ ఉండగా ఈసారి 50 లక్షలతో భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక ప్రభుత్వంలోనే భారతదేశం వికసిస్తుంది. మోదీ గారి ప్రభుత్వము భారతదేశాన్ని ప్రపంచంలో ఒక పెద్ద స్థాయికి తీసుకుపోయింది. ఈరోజు ప్రపంచంలో ఒక అతి ఒక ప్రతిష్టమైనటువంటి దేశంగా భారతదేశము వికసిత్ భారత్ గా ఈరోజు మిగిలినటువంటి ఒక భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీని బలపరచాలి. భారతీయ జనతా పార్టీ సశక్తంగా ఉంటే మన దేశం కూడా సమృద్ధిగా మన దేశం కూడా ప్రగతిశీల మార్గంలో నడుస్తుందని చెప్పి భావించేటటువంటి తరుణంలో ఈరోజు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీకి సభ్యత్వం తీసుకుంటున్నారు.